हाय अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल इवाल्टी रेसिपी बेंडकाय वेल्लुल्ली कारम अंडी बेंडकाय फ्राई जिगुरु लेकुंडा अप्पटिकप्पुडु क्विक अंड ईजीगा चेसुकोवच्चु पिल्ललैते चाला इष्टंगा तिंटारु मुंदुगा बेंडकायलनी वाश चेसुकोनि तडि लेकुंडा कट चेसि पेट्टुकोवाली आ तर्वात डीप फ्राई चेसुकोवाली ముందుగా ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాను నేను ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల జిగురు లేకుండా తినడానికి రుచిగా అనేది ఉంటుంది అప్పటికప్పుడు ఈజీగా అనేది చేసుకోవచ్చు ఈ ఫ్రై సైడ్ డిష్గా అయినా తీసుకోవచ్చు లేదా రైస్తో అయినా తీసుకోవచ్చు అండి రైస్తో కలుపుకొని తిన్నామంటే వేడి వేడి అన్నంలో చాలా రుచిగా అనేది ఉంటుంది జిగురు లేకుండా ఈ విధంగా చేసినామంటే బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఈ మాత్రం వేగితే చాలండి బెండకాయ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యి బెండకాయ వేగిపోతే చాలు ఆ తర్వాత నేను తీసుకొని ఇంకో బ్యాచ్ కూడా అలానే వేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఇవి డీప్ ఫ్రై అయ్యే లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో 7 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఆ తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను రుచికి సరిపడా salt వేసుకుంటున్నాను నేనైతే 1/2 కేజీ సారీ 1/4 కేజీ బెండకాయలకి ఈ మాత్రం క్వాంటిటీ అనేది తీసుకున్నానండి మీరు మీ స్పైసీనెస్ ని బట్టి కారం ఉప్పు అనేది మీరు పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు ఆ తర్వాత ఇవి డీప్ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు నేను కొంచెం వేరుశనగ పప్పులు అనేది వేస్తున్నాను ఇప్పుడు వేరుశనగ పప్పులు వేసి అవి కూడా వేయించుకోవాలి అవి కూడా పప్పు బాగా వేగి డీప్ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని ఆ తర్వాత ప్లేట్ లోకి తీసుకుంటున్నాను ఆ తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకుంటున్నాను కరివేపాకు అనేది నా దగ్గర పచ్చిది లేదండి ఎండిన ఆకు ఉంది కాబట్టి ఇలా నేను ఎండిన ఆకుని డీప్ ఫ్రై చేశాను మీ దగ్గర పచ్చి ఆకు ఉంటే వేసుకున్నారంటే బాగా మంచిగా అనేది ఉంటుంది ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ వెల్లుల్లి కారము అలాగే కొద్దిగా పసుపు వేసి మిక్స్ చేసుకోవడమే అండి అంతే సింపుల్ అండ్ ఈజీగా అప్పటికప్పుడు ఈజీగా అనేది చేసుకోవచ్చు అండి ఇలా చేసుకున్నారంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అలాగే పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్స్ తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి